హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వైటీసీ బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మన మల్లన్న దేవుని పట్టణాలు మేము చేసుకున్నాం అన్నట్టు, దాని గురించి సంబంధించిన వీడియో మీ ముందు తీసుకొస్తున్నా. యాక్చువల్గా మేము ఇది చేసుకోవడం సెకండ్ టైం. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు మా ఫాదర్ ఉన్నాడు, మా ఫాదర్ లేడు. అప్పుడేమో ఫస్ట్ టైం కాబట్టి మట్టి కోసం అని చెప్పి పుట్ట బంగారం అని చెప్పి బయటకు వెళ్తారు ఫ్రెండ్స్. అక్కడ పుట్టకాంచెల్లి మట్టి తీసుకొచ్చి ఇంట్లో గదే వచ్చుకుంటారు. బట్ మేము సెకండ్ టైం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ లేకుండా నెక్స్ట్ ప్రాసెస్ నుంచి ఆ పట్టణాలు చేయడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మీకు వీడియో రూపంలో తీసుకొస్తున్నా, చూడండి, చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ మట్టి పుట్ట బంగారం కాదు ఫ్రెండ్స్, ఇల్లు కప్పడానికి తీసుకొచ్చిన మట్టి. ఎందుకంటే వర్షాకాలం చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పి మళ్ళీ పట్టణాలు వేసినాక ఇల్లు కప్పివద్దంటే ముందు జాగ్రత్తతో కప్పిస్తున్నాం ఫ్రెండ్స్. ఆ విజువల్స్ ఇవన్నీ. జంగల్కి వచ్చినాం తంగడా కోసం, బట్ తంగడాకు ఎక్కడ దొరకలేదు. వెనక చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా ఒకప్పుడు పెద్ద జంగలి, ఇప్పుడు నన్ను ఎంత సాఫ్గా ప్లే గ్రౌండ్ లెక్కున్నది. ఎందుకంటే అవన్నీ మొత్తం సాగు భూములు చేసాలంట. మా అమ్మ చెప్తాను, ఒకప్పుడు ఫుల్ జంగల్ ఉండే, ఫుల్ చెట్లు ఉండే, మాకు మస్తు భయమే ఇది బయటకు వచ్చినప్పుడు ఇటు సైడు. ఇప్పుడు కనీసం చూద్దామన్నా చెట్లు కనిపిస్తలేమని అంటుంది. ఎందుకు అంటే మేము ఈ ఆకు ఉన్నది కదా తంగడాకు, దీన్ని పచ్చ చేస్తారు అన్నట్టు. ఒకవేళ మళ్ళీ నా పట్టణాలు ఉన్నాయి దానికోసం అని చెప్పి, ఆకు కోసం అని చెప్పి అమ్మ నేను వచ్చేసినాం. ఆకు మాత్రం దొరకలేదు. చూడంగా చూడంగా ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఒక ఆకు పోకుండా తెంపుకుంటుంది. ఏం చేద్దాం మరి, చెట్లు లేవు. చూసిలా మొత్తం గ్రౌండ్ అయిపోయింది, సాగు భూమి చల్లగా సాగు భూమి అయిపోయింది. ఉంటాంటుంటే జంగల్ మొత్తం కనపడకుండా అయిపోయేటట్టునది ఫ్రెండ్స్. పట్టణాలు వేసుకుంటున్నాం కాబట్టి ఊళ్ళో ఉన్న దేవుళ్ళందరికీ, అంటే పోచమ్మ కానీ, బొడ్రాయి కానీ, పెద్దమ్మ తల్లి కానీ, మనం మొక్కపై వేపుకుంటాం అన్నట్టు కొబ్బరికాయ కొట్టి. ఆ విజువల్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక పట్టణాల కోసం పూలు పేర్చడం కానీ రెడీ చేసుకోవడం అవన్నీ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా పట్టణాలు స్టార్ట్ అయితే ఫ్రెండ్స్, ఎందుకంటే ఒగ్గొల్లు వచ్చిళ్ళు మైల పూలు ఈరోజు నైట్ వేస్తారు, తర్వాత నెక్స్ట్ డే లగ్గంపట్నం, తర్వాత నైట్ రోజు పెద్దపట్నం ఉంటుంది. చూడండి బియ్యం పోసి అంతా రెడీ చేసింది కదా ఫ్రెండ్స్, దాన్ని మైలపూలు అంటారు. ఇంటికి అసలు అందరికీ బొట్టు పెట్టి కంకణం మీద పక్క కట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంట్లో ఉన్న దేవుళ్ళందరినీ హారతి పెట్టి మైలపూలు మీద తీసి తెచ్చి పూసుకుపెడతారు ఫ్రెండ్స్. ఇందులో మన కుల పెద్దలు వస్తారు, మన చుట్టాలు వస్తారు, అందరూ ఆల్మోస్ట్ అందరూ వస్తారు, మన దగ్గర అందరూ వస్తారు. ఆ మైలపూల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ దేవతలను అందులో కూర్చోబెడతారు, తర్వాత కార్యక్రమం తర్వాత చేస్తూనే ఉంటారు. కానీ అందరిని పర్మిషన్ తీసుకుని మరీ కూర్చోబెడతారు ఫ్రెండ్స్. మైలపూలు తీసుకుని దగ్గర పడ్డది ఫ్రెండ్స్. తీసుకొచ్చిన దేవులను మళ్ళీ యథాస్థానంలో పెట్టడానికి లోపలికి తీసుకొని పోతాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఆ సుంకు బియ్యం ఉంటుంది ఫ్రెండ్స్, అంటే అందరిని ఆశీర్వదించిన తర్వాత సుంకు బియ్యం పెడతారు అన్నట్టు. మైలపూలు అయిపోయినాక నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి సుంకు బియ్యం పడతారు అన్నట్టు. ఎట్లా అంటే ఆ ముంతతోని మనకు ఒక ఐదు ముంతలు పోస్తారు ఫ్రెండ్స్. మా ఇంతకుముందు పసుపుతోని ముగ్గేసింది కదా, ఆ ముగ్గులో పోస్తారు. తర్వాత ఐదు ముంతలు పోసిన తర్వాత కొద్దిసేపు దేవుణ్ణి మొక్కుతారు, అంటే సంథింగ్ ఏదో ఉంటుంది కదా వాళ్ళది పాడేది, నెక్స్ట్ కథనో స్టోరీని సంథింగ్ ఏదో ఉంటుంది అది చెప్పిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఆ బియ్యాన్ని మళ్ళీ సేమ్ కొలుస్తారు అన్నట్టు. కొలిస్తే మనం పోసిన దానికంటే పిరుకడో దోషడో ఎక్కువ వస్తాయి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇప్పుడు నడుస్తుంది, అది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చుట్టుకొందరికి ఇటు ఆసాం మంతులు అటు అమ్మ వాళ్ళు ఇట్లా బియ్యాన్ని దంచుతారు అన్నట్టు. అట్లా దంచితే మరి మీరు తెలియదు,
ప్రోగ్రామ్ అయితే అట్టుండదట. తర్వాత కొన్ని బియ్యం తీసి దాన్ని అక్కడ పెట్టేసి మళ్ళీ బియ్యం పట్టుకుని రమ్మని చెప్పిండు. తర్వాత ఆ బియ్యాన్ని కొలుస్తారు అన్నట్టు, పెరిగినాయా పెరగలేదా చెక్ చేయడానికి. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటిదంటే, ఇక్కడ ఇప్పుడు ఈ కార్యక్రమం చేసేటోళ్ళకి తెలియకుండా అక్కడ కూర్చుంటారు కొంతమంది, కొన్ని బియ్యం దాచి పెడతారు అన్నట్టు, పెరిగినాయా పెరగలేదా డౌట్ పడడానికి బియ్యం దాస్తారు. మనకైతే ఇప్పుడు కొలుస్తాడు అతను, చూద్దాం. పసు ఏంది పొగత్తా ఫ్రెండ్స్. వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టడం జరిగింది. ఆ బియ్యాన్ని అతను మళ్ళీ సేమ్ మూతతో కొలిచిండు బరాబరే. అంటే ఐదుకి ఐదు అయింది, కొన్ని అంటే అంటారు కదా ఈ కుడుక కుడుక మందం ఇట్లా దోశడు మందం కొన్ని ఎక్కువైనాయని చెప్పి, అది ఎక్కువైనట్టుగా అందరు అక్కడ అయితే సాటిస్ఫై అయ్యిళ్ళు ఫ్రెండ్స్. మనకు ఎగ్జాక్ట్ దాని గురించి తెలియదు, బట్ మన వాళ్ళు అయితే పెరిగినాయి పెరిగినాయి అన్నట్టుగా మాట్లాడిల్లు. ఓకేనా ఫ్రెండ్స్? సుంకు బియ్యం అనే ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ బియ్యాన్ని వాటిని ఆ ముంతునన్ని తీసుకుపోయి దేవుని దగ్గర పెడతారు. తర్వాత నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి ఇక్కడ అయిపోతే నెక్స్ట్ మార్నింగ్ మళ్ళా ఇక మాకు ఇంట్లో పని స్టార్ట్ అవుతుంది. అంటే ఉంటుంది కదా తొట్టె ఎక్కువ పూలు ఉంచుకోవడం కానీ అవి ఇల్లు అడగడం, అక్కొచ్చేసి మొత్తం మల్లన్న పట్టణాలకు గద్దె ఉంటుంది కదా ఆ గద్దె డెకరేట్ చేస్తుంది. తర్వాత దానిలో కూర్చున్న బంతి పూలు మొత్తం ఆ తొట్టెకు డెకరేట్ చేసిళ్ళు మంచి దేవుని లెక్క. నెక్స్ట్ ఇక అలకడం అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి లగ్గం పట్టణం వేస్తారన్నట్టు, ఒగ్గొళ్ళు వస్తారు పచ్చగిట్ల అంతా తీసుకొచ్చినాం కదా జల్లడగిట్ల బట్టి అంత దాన్ని మంచి ఒక నీట్గా పెద్ద పట్టణం అంటారు. ఇది ఇప్పుడు చాలామంది అంటే దేవుని దగ్గరికి పోతే పట్టణాలు వేస్తారు కదా, అట్లా ముగ్గేసి ముగ్గులు ఇప్పుడు మళ్ళీ దేవులను కూర్చోబెడతారు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ లెక్క దేవులను తీసుకొస్తారు, మళ్ళీ మంగళ పాట పాడతారు. తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా ఉంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. సుంగు బియ్యం అప్పుడు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ దేవుని ఇంటికి వెళ్ళి తీసుకొస్తారు. తర్వాత దేవుని చుట్టూ ఆరతివారాన్ని పాట పాడుకుంటా తిరిగి ఆ దేవుని మల్లందరూ కూర్చోబెడతారు. ఇక్కడ ఏంటిదంటే పట్టణాలు అంటే ఏంటిదో కాదు ఫ్రెండ్స్, దేవునికి పెళ్లి చేయడం. ఇక్కడ కొంతమందికి దేవుడు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఎగురుతారు, మనకు దేవుని కూడా చెప్తారు. లాస్ట్ ఇంకా అందరు గజ్జలాగులు కట్టుకుని ఎగురుతారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే ఎస్పెషల్లీ దేవునికి పెళ్లి చేయడం ఫ్రెండ్స్. ఇంట్లో ఇద్దరు దంపతులు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, దేవునికి మళ్ళీ పెళ్లి చేయడం. అందుకే సుంకు బియ్యం అని, నెక్స్ట్ మైలపూలు అని చెప్పి, లగ్గంపట్నం అని, నాగవల్లిపట్నం అని చెప్పి అందుకే అంటారు ఫ్రెండ్స్. ఇది ఒక పెళ్లి అన్నట్టు, పెద్ద చేసుకుంటే ఆల్మోస్ట్ పెళ్లి కచ్చే ఖర్చు వస్తుంది. బట్ మనం మధ్యతరగతి జీవనం కాబట్టి మన స్థాయిలో మనం చేసుకుంటాం, దేవుని మొక్కు నెరవేర్చుకోవాలి కాబట్టి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? లగ్గంపట్నం కార్యక్రమం అయిపోయింది ఫ్రెండ్స్. మా చెల్లె చదివించుకుంటుంది. నెక్స్ట్ లగ్గంపట్నం అంటే పూర్తి అయిపోయింది. దేవుణ్ణి ఎక్కంచెలు తీసుకొచ్చిళ్ళు అక్కడ పెట్టేస్తారు. ఒగ్గ ఆయన కొబ్బరికాయ కొట్టిండు, తర్వాత దేవుని ఎక్కంచెలు తీసుకొచ్చిళ్ళు అక్కడ పెట్టేస్తారు ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ చల్లమ్మటోళ్ళు, వీళ్ళిద్దరు తమ్ముడు ఉన్నాం, తమ్ముని వైఫ్, వాళ్ళకు కొంచెం అది ఉంటుంది కదా కింద దేవునికి పెట్టింది పట్నంది బొట్టు పెట్టేస్తారు. తర్వాత ఇంట్లో అందరినీ అక్కడ నిలబెట్టి వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆశీర్వాదాలు చింతలు జరుగుతారు.
కాబట్టి నాకు సంతోషం ఆనందం చేసినందుకు మీకు చిన్నట్టు మామ బాబా ఎంత ఆనందం చేతురి ఇంత సంతోషం ఉంది కానీ నా గారే ఇంత మంది మాయలు కోరి మళ్ళీ చెప్పాలి చెప్పిస్తే పట్టణ పెట్టుకోవాలి కొల్లారి లోపల సంతోషం లేదు కాబట్టి నాకు నాకు మనసంతా కలకాల ఉండే వీరికొచ్చినాక నాకు మనం పుట్టింది కాపోలిక మనం పెరిగింది కొన్నోళ్ళిక చెప్పు నాకు అమ్మడే చెప్పుకుంటాడు కదా మామలో మీరు కూడా మీకు దోషాన్ని మాట్లాడితే సూరసుమా చెప్పంటే నాగవల్లి పట్నం మీద చల్లమ్మడానికి రెడీ అయిపోయాడు ఫ్రెండ్స్. ఆల్రెడీ పట్నం చుట్టూ తిరుగుతాళ్ళు, దేవుని తీసుకొచ్చిళ్ళు, పట్నం మీద ఊసోపెట్టిళ్ళు. నెక్స్ట్ ఒగ్గొళ్ళు కథ చెప్తారు అన్నట్టు చల్లమ్మే కథ. దాన్ని వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఎగురుకుంటా ఫన్గా అట్లా క్రియేట్ చేసుకుంటా ఉన్నట్టు అందరికీ ఎంటర్టైన్మెంట్ చెప్తారు. అద్దాలో
మొత్తానికైతే నాగవల్లిపట్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం మొగ్గోళ్ళు అయితే జోక్ జోక్ చేసుకుంటా మంచిగా ఎగురుకుంటా ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్ ఇచ్చిండు అక్కడ ఉన్న వాళ్ళకైతే, ఫుల్ నవ్వుకున్నారు చాలా మంది. మొత్తానికైతే నాగవల్లిపట్నం కార్యక్రమం అయిపోయింది. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దేవునికి పెళ్లి చేయడమే ఆ కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత అక్షింతలు వేసిన తర్వాత నెక్స్ట్ ఆ కొత్త దంపతులకు ఒగ్గొళ్ళు ఇది ఆరుద్రి నక్షత్రం లెక్క చూయించాలన్నట్టు. మొత్తానికి నాగవల్లిపట్నం కూడా పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లో అందరూ కొబ్బరికాయ కొట్టిళ్ళు, తర్వాత ఒగ్గొళ్ళు గుమ్మడికాయ కొట్టి దానికి పూర్తి చేసేసారు. నెక్స్ట్ దేవుని పటాలు తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్, ఆ పట్నం మీద పెట్టిన దేవుని పటాలు మళ్ళీ యథావిధిగా ఎనుకకు తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడే పెడతారు. అట్లా అందరు ఎనుకకి నడుచుకుంటూ పోవాలని చెప్పి ఈ పట్నం చూసుకుంటేనే ఎనుకకి వెళ్ళాలని చెప్పి చెప్పిళ్ళు వాళ్ళు అట్లనే తీసుకొని పెట్టిళ్ళు. తర్వాత అందులో కొంచెం తీసేసి ఆ చల్లమిన్నలకు పెట్టిండు. ఆ దేవుని ఎక్కడ తీసుకొచ్చిన అక్కడ పెట్టేసినాక అందరికీ ఇంట్లో అందరికీ ఆడ పట్నం మీద కూర్చోబెట్టి అక్షింతలు వేసిండు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అందరికీ గజ్జల్లాగులు అవి వేసుకున్నాక మళ్ళీ అందరికీ దేవుడు వస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు దేవుడిని చెప్తారు, కష్టాలు ఉన్నోళ్ళు మా కష్టం ఏందయ్యా అని చెప్పి దేవుడిని అడుగుతారు, ఎందుకు ఇట్లా వేస్తారని చెప్పి వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తారు. తర్వాత కార్యక్రమం వచ్చేసి చూసుకుందాం మనం. ఇక నన్ను ఒక్కసారి కూడా సంబర పెట్టకుండా కూడా నన్ను విడిచిపెట్టుకోలేదు.
తనకైతే దేవుని పెళ్ళి అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లీ డీజే అన్నట్టు మనం భరత్ చేస్తాం కదా పెళ్ళి అయిపోయినాక అట్లా అన్నట్టు మొత్తం ప్రోగ్రామ్ మొత్తం అయిపోయినాక నెక్స్ట్ శంకు తీర్థం పడతారు ఫ్రెండ్స్. అంటే ఇంట్లో ఒక్క పొద్దు ఇడవచ్చు అన్నట్టుగా శంకు తీర్థం ఇచ్చిపోతాడు అన్నట్టు జబ్బకు ఒక ముద్ద వేసిపోతాడు. దానికోసమే రెడీ చేస్తున్నాడు. శంకు తీర్థం అంటే ఉంటుంది కదా సల్లా, దాన్ని శంకులో పోసి కుటుంబ సభ్యులందరికీ పోస్తారు ఫ్రెండ్స్. అది ప్రసాదం లెక్క. అది అయిపోయినాక నెక్స్ట్ జబ్బకు ఒక ముద్ర వేస్తాడు. దాంతో మొత్తం టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఓకేనా? మొత్తం లగ్గంపట్నం నాగలిపట్నం శంకు తీర్థం అన్నీ అయిపోయినాక ఒగ్గొల్లు మళ్ళా మీరు కోరుకున్నది జరిగితే మళ్ళీ దేవునికి పట్నాలు ఎన్ని ఏళ్ళకి వేస్తారు, ఈ దేవుడు మీ కూడా మా కూడా అని చెప్పి అడుగుతారు ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు చెప్పుకున్నాడు మనం చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, శంకు తీర్థం కూడా కంప్లీట్ అయిపోయింది, మన వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొస్తాము ముందుకి. ఓకేనా ఫ్రెండ్స్. అదే పట్టుకో.